ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంటా రవితేజ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో తన తండ్రి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచి మినిస్టర్ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్, ఈతలపాక సుజాత, గొంప ధర్మారావు, జాన్ కొయిలాడ వెంకటేష్, బొడ్డేటి మోహన్, పైడికొండ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వేడుకలు ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సారు దైవ కార్యక్రమంకి వెళ్ళినా సరే సార్కి ఇలాంటి పుట్టినరోజులు కూడా మరెన్నో జరుపుకోవాలి. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్క కార్యకర్త అయినా ప్రతి ఒక్క వ్యక్తి అయినా సరే ఆయనకి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన చల్లగా దేవుడు చూడాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాగే పలు కార్యకర్తలు అందరూ కూడా వార్డులోని మరి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా అందరి కోరిక ఏంటంటే రానున్న ఎలక్షన్లోని మళ్ళీ మా గంటా శ్రీనివాసరావు గారికి ఒక మినిస్టర్గా మేము చూడాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. మా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకలు సారాల ఇంట్లో ఘన విజయంగా జరుపుకోవడం మా అందరికీ ఆనందం. అలాగే సారు ఎమ్మెల్యే ఉండి కూడా సైలెంట్గా ఉన్నారని చాలామంది అనుకున్నారు, కానీ వస్తాడు ఒకరోజు పులిలా వచ్చి వేటాడతాడు ఒక్కొక్కరిని. గంట గారు అనేక పనులు చేకూర్చాలని, ఆయనకి ఆయురాగాలు ఇవ్వాలని. ఆ బాబా దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మా నాన్నగారు పుట్టినరోజు ఈరోజు ఇక్కడ సంతోషంగా జరుపుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. ఆయన ఎంతో ఇష్టపడి ఉండాలనుకున్నారు, కానీ అత్యవసరమైన పని మీద ఆయన ఉండలేకపోయారు. సో మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.